अरे कार्यशाल आना भारत गोग्रहण से दुर्योधन तमूल्ले कमीशन अब जेबर्स अम्मो नीकिस्ते मोत्तम अंदुकिंद मारिपोद्दि एं कासलय्या आवु नम्मुतुन्नावा कोंटुन्नावा एनु कोंटावा बेरं कुदिरिते कोंटानु एंत आयनकु 100 रूपायलु गिट्टिंदि इंको 50 रूपायलु एक्कुवेसि इच्चि तोल्कलवय्या ए नुव्वु नोर्मैवा नी कल्लु करि तप आवु करि नीकें तेलुसु रवि नुव्वु रैतु बिड्डवे नीकु चेप्पाल्सिंदि एमी लेदु ओक 1000 रूपायलु ना मोखानिकि कोट्टि आवुनि तोलुकुपो अम्मनीयम्म गोप्प बेरगाडिवय्या नुव्वु आवु खरीदु 1000 रूपायलु अयिते ना कमीशन 100 रूपायलु अवुद्दि అది మాట్లాడకలేదు ఇదిగో ను మధ్యలో ఏలేటొద్దని నీకు చెప్పానా పై పక్క తప్ప ఇగో రవి ఆవుతో పాటు దొండ కూడా తొలగిపోయి 1000 రూపాయల మొగన కొట్టు అయితే 1000 రూపాయలకు తగ్గవన్నమా 1000 రూపాయలకు 1 రూపాయి కూడా తగ్గనయ్యా సరే ఆ 1000 రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మ నీకు ఇవ్వాల్సిన అసలు వడ్డి మినహాయించుకొని మిగతా డబ్బాడికి ఇచ్చే ఏంటి 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 వెంకట సుబ్బమ్మని ఎనకేసుకొచ్చావన్న మాట కాదు నేనే ముందు ఉంచుకొచ్చాను అమ్మని అమ్మ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే ఆయన చేసిన తప్పేంటి ఆయనకి బాకీ ఉంది కట్లకపోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు తప్పేంటి నోరు మైరా కట్ల కుక్కల మధ్యలో నీ మరుగుడు ఏంటి సుబ్బమ్మ నీ ఆవును తోలుకెళ్ళు ఏంట్రా ఆగేది రేయ్ నన్నే తోస్తారా నువ్వు నీ రక్తం సారాలాగా తాగుతుండరా इधर तल कह पगल तैरा इपड़ का ना प्रसिडेंट आना अब चुटा नहीं पहले मन भविष्य बंगार चूर्ति उद्योग संपादी मन ब्रतकन पड़े प्रयाण मन कल कल मोहन नी चुस्कुद कल कल वे कल अभी दूर मोहन चूदी पोल मिठाई तिटाई चीर इंटी चीर का ముచ్చల హార ఎంత బాగుందో ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు ఇవాల కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మ ఉన్నప్పుడే ఒకటొక్కటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకు ఉంటుంది ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు కానీ రక్తం పంచుకు పుట్టిన దానన్ని దాని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు అమ్మ అంటే నువ్వు కూడా నన్ను దూరంగా చూడడం కాదు బాబు వాడసలు ఇల్లు తల్లి అన్న చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతర్ల గురించి ఎలా ఆలోచించగలమ్మ అయినా ఇంటికి పెద్దవాణ్ణి నేను ఉండగా వాడెందుకు ఆలోచించాలి కష్టపడి ఇంజనీర్ అయ్యాడు రేపో మాపో ఉద్యోగం వస్తుంది ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించేది ఆలోచించగలిగేది ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీస్ లో నో వేకెన్సీ నో వేకెన్సీ అన్నమాట అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారన్నమాట రేఖ హాస్యం కూడా మాటనొద్దు జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేను నేను అంతేనని మీకు తెలుసుగా
కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్ళికి వాయిదా వేస్తారు? వాయిదా వేడ నాకు మాత్రం సరదానా, కానీ మగవాడు తన కాలమే తన నిలబడగలిగినప్పుడే భర్త కాగలడు. పోని మా డాడీ నడికి చూద్దాం. హాయ్ బేబీ. హాయ్ డాడీ. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో బాబు. నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు? చదవటం క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి, కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను డాడీ. ఈ రోజుల్లో ఉద్యోగం స్త్రీ లక్షణం అన్నారు. మగవాడనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశ దాకా పాకడానికి ప్రయత్నం చేయాలి. యు ఆర్ సెంట్ పర్సన్ కరెక్ట్ డాడ్. అందుకే హైదరాబాద్ లో నేను తవిస్తున్న గల్లో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను. విక్రమార్కుళ్ళానా? yes. అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టిపాలు చేద్దామని. నో నో డాడీ, లాస్ట్ ఛాన్స్ గా ఒక లక్ష శాంక్షన్ చేసేయండి. ఫైనల్ గా నా లక్ పరీక్షించుకుంటాను. ఆల్ రైట్ ఆల్ రైట్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డాడీ. అలాగే సుధాకర్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా, నువ్వు అడగటం నేను కాదంటావునా?